హలో గాయస్, ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం జేడ్స్ ప్లాంట్స్ దగ్గరగా వీటికి రీపాట్ చేసి నియర్లీ నేను ఒక 1 ఇయర్ అవుతుంది కంప్లీట్గా మొత్తం అన్నిటికి కొంచెం రీపాట్ చేయడం జరిగింది. అన్నీ చాలా లెక్క మ్యాసివ్గా అనేది వాటి గ్రోత్ అనేది మనం చూడొచ్చు కంప్లీట్గా. మొత్తం జేడ్స్ మొత్తం కంప్లీట్గా మనం రీపాట్ చేసిన ప్రతిదీ కూడా ఇది ఒక ల్యాండ్స్కేప్ షేప్ యొక్క జేడ్ ప్లాంట్. ఇది కంప్లీట్ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ వచ్చింది. సో ఈ ల్యాండ్స్కేప్ డిజైనింగ్ కూడా మనం కంప్లీట్గా చాలా అందంగా అయితే తయారైంది. అండ్ ఇవన్నీ కూడా లైక్ మనకి క్రౌన్ షేప్ అంటే మొత్తం పైకి ఎఫెక్ట్స్ అనేది పైకి వచ్చి అంతా ఉండేది. చాలా లైక్ అసలు చాలా మ్యాసివ్ గ్రోత్ అనేది అసలు చూడొచ్చు కంప్లీట్గా. ట్రంక్స్ కూడా ఇంద ఇక్కడ మనం ఈ ట్రంక్ కూడా ట్రంక్ షేప్స్ కూడా మొత్తం చాలా థిక్గా అయితే తయారైంది. లోపల కూడా చాలా లైక్ భారీగా అయితే ఇది తయారయ్యాయి మొత్తం దాని ఇది కూడా. అంటే మెయిన్ మనకి ఎక్కువ శాండ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మెయిన్గా మనం ఏ కంటైనర్లో దాన్ని మనం గ్రో చేయొచ్చు, బట్ శాండ్ అనేది మెయిన్ మ్యాటర్ ఏ ప్లాంట్కైనా సరే. మీరు మంచి కాస్ట్లీ పాట్స్లో పెంచినా దానికి శాండ్ అనేది మీకు సెట్ అయిన దానికి సూటబుల్గా లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ దీన్ని కూడా చూడొచ్చు, దీని ట్రంక్ చూడండి ఎంత థిక్గా తయారైందో కంప్లీట్గా. చాలా మ్యాసివ్ షేప్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. ఇప్పుడు మనం దీన్ని టిప్స్ అన్నిటిని కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 1 ఇయర్కి దీనికి డబుల్ అవుతుంది. బట్ ఇలా చేసిన ప్రతిసారి కూడా మనం ఫెర్టిలైజర్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క న్యూట్రియంట్స్ రేషియో అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఇంత గ్రోత్ వచ్చింది కాబట్టి మెయిన్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోయి ఉంటాయి. సో ఇది ఇంకొక జేడ్ ప్లాంట్. ఇది వీటన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే న్యూట్రియంట్స్తో పాటు యూరియా, డిఏపీ అండ్ పొటాషియం వీటితో పాటు మనం కుదిరితే ఆర్గానిక్ మ్యానర్ కూడా యాడ్ చేయాలి. లైక్ అంటే వర్మి కంపోస్ట్ కానీ ఎఫ్ఐఎం కానీ వీటన్నిటిని కూడా మనం కంప్లీట్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. జేడ్కి మెయిన్ ఏంటంటే పోరోసిటీ సాయిల్ కావాలి, అంటే దానికి వాటర్ లాగింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు. రూట్స్ అనేవి లైక్ బ్రీతబుల్గా ఉండాలి, అంటే ఎక్కువ మనం ఆర్గానిక్ మ్యాటర్తో పాటు శాండ్ అండ్ కొంచెం బ్రిక్స్ పౌడర్ కానీ ఇంకా వేరే అదర్ మెటీరియల్స్ అంటే నాన్ శాండ్ మెటీరియల్స్ అంటే ఇసుక కానీ ఏదైనా కంకర్ కానీ అట్లా టైప్లో మనం వేసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ రెడ్ సాయిల్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు నేను దీనికి కంప్లీట్గా రెడ్ సాయిల్ వాడా దీనికి. అంటే ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ యొక్క చిన్న లీఫ్లెట్స్, అవి కూడా చూడండి మనం ఎంత నీట్గా తయారైపోయాయో. అంటే మెయిన్ సాయిల్ మ్యాటర్స్ గాయస్. ఇది కూడా చూడండి చాలా చిన్నది. ఇది ఇప్పుడు మంచిగా మనం దీన్ని షేప్ చేస్తే నీట్గా చాలా బాగా తయారవుతుంది ఇది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా నియర్లీ ఒక 1 ఇయర్ ఏజ్ ప్లాంట్స్ ఇవి కంప్లీట్గా 1 ఇయర్. వీటికి ఒక దగ్గరగా అప్రాక్స్గా ఒక 3 ఇయర్స్ ఉంటాయి, 3 to 3.5 ఇయర్స్ అట్లా అప్రాక్స్గా ఉంటాయి వీటన్నిటికి. ఈ పెద్ద పెద్ద జేడ్స్ అన్నిటికి కూడా ఇప్పుడు మళ్ళీ మనం వీటిని కరెక్ట్గా షేప్లో కట్ చేసుకుని మళ్ళీ మనం గ్రో చేసుకుంటే ఇవి కూడా చాలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తయారైపోతాయి. ఎవరికన్నా మనం లైక్ గిఫ్ట్స్కి ప్రజెంట్ చేసుకోవాలన్నా సరే, లేదంటే మన దగ్గరే జేడ్ కలెక్షన్ బాగా పెంచుకోవాలన్నా సరే మనకి బాగా యూజ్ అవుతుంది. చూడొచ్చు మొత్తం కంప్లీట్గా ఎట్లా గ్రో అయిందో మొత్తం ఎవ్రీథింగ్ అట్లా. అంటే కొంచెం లైక్ మ్యాసివ్గా గ్రో అయ్యాయి, కొన్ని కొన్ని ప్లాంట్స్ అనేవి డిస్ట్రాయ్ కూడా అయ్యాయి ఈ సమ్మర్లో. బట్ జేడ్స్కి అంటే ఇలాంటి డిజర్ట్ ప్లాంట్స్కి ఈ సమ్మర్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట, అది గ్రోత్కి కానీ వాటికి కానీ.
రైనీ సీజన్ అనేది జేడ్స్కి చాలా టిపికల్ సీజన్ గైస్. ఎందుకంటే రైనీ సీజన్లో ఏంటంటే వాటి మెయిన్గా ఏంటంటే రూట్ ఇన్ఫెక్షన్ అనేది, రూట్ ఫంగస్ అనేది, రూట్ రాట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. మనం యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే సాయిల్ని మనం ప్లేస్ చేస్తామో అప్పుడే మనం కంప్లీట్గా దాని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అంటే దాంట్లో చార్కోల్ పౌడర్ కానీ ఇంకా సమ్ ఫంగిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా సాయిల్లో మనం ఇనిషియల్గా మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున ఫ్యూచర్లో వాటికి ఏదన్నా ఇన్కేస్ ఏమైనా వాటర్ లాగింగ్ అయినా, వాటర్ అంటే నిలిచిపోయినా, వాటర్ ఎప్పుడన్నా అట్లా స్టాగ్నెంట్ అయిపోయినా మనకి వాటి నుంచి తట్టుకోవడానికి బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మీరు చూడవచ్చు కంప్లీట్గా నేను ఒక స్టిక్ని అయితే ప్లేస్ చేశాను. జేడ్కి ఏంటంటే సర్టైన్ షేప్కి ఒక్కొక్క టైపు మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి. చాలామంది వైరింగ్తో సపోర్ట్ ఇస్తూ ఉంటారు, మనం ఇలా స్టిక్స్తో కూడా సపోర్ట్ ఇస్తే యాక్చువల్గా జేడ్ అనేది న్యాచురల్గానే అది గ్రో అవుతున్నప్పుడు ఒక సర్టైన్ షేప్ అనేది అది అక్వైర్ చేసుకుంటుంది. ప్రతి జేడ్ కూడా దాని గ్రోత్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఇప్పుడు మనం సేమ్ ఒకటే క్రౌన్ షేప్లో చేసిన అన్ని జేడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది, దాని షేప్ బట్టి, దాని ట్రంక్ సైజ్ బట్టి, దాని బ్రాంచ్ యొక్క వాటి బట్టి. సో మనం జేడ్ సాయిల్ అనేది చాలా మనం చేసుకోవాలి. అంటే మీకు జేడ్ సాయిల్కి ఎలా నట్షల్లో చెప్పాలంటే 70% ఆర్గానిక్ మ్యాటర్ యూజ్ చేస్తే 30% మీరు శాండ్ కంప్లీట్ శాండ్ వేయాలి, లేదా 40% శాండ్ వేసినా పర్లేదు. అంటే ఫ్రీక్వెంట్గా మీరు దానికి ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చే పొలం అయితే మీరు శాండ్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా మేము లైక్ ఫ్రీక్వెంట్గా లేదు, జస్ట్ అట్లా మాకు పైపైన ఇంకా మేము కొంచెం డిస్టెన్స్లో ఉంటాం. ఇప్పుడు నేను ఉంటాను, నేను ఎక్కువ ఇంట్లో ఉన్నమాట బయట, లైక్ హైదరాబాద్లో కానీ అక్కడ జాబ్ లొకేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం దానికి కావాల్సినవన్నీ కూడా ముందే కొంచెం పెద్ద పాట్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. మీరు ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా లైక్ ప్లాస్టిక్ బకెట్లో కానీ కంటైనర్లో కానీ వేస్తే దానికి ఇలాగ ప్లాస్టర్ వేసేయండి కంప్లీట్గా. ఎందుకంటే ఇది యూవీ ప్రొడక్షన్ అనమాట, వాటికి యూవీ రేస్ నుంచి కొంచెం ప్రొడక్షన్ ఇస్తే అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేకేజ్ కూడా గమ్ని ప్రివెంట్ చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ మనం ప్లాస్టిక్ని బకెట్స్ని లైక్ సన్లైట్లో ఉంచితే అవి ఏం చేస్తాయంటే వాటికి ఎండకి వాటి క్రాక్స్ వస్తాయి అన్నమాట. సో వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఒకటే గాయస్, మీరు ఏ కంటైనర్లోనే పెంచండి, ఏ బకెట్లో పెంచండి, మీకు ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ సాయిల్ మాత్రం దానికి టాప్ నాచ్. సాయిల్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావద్దు జేడ్స్ విషయంలో. దగ్గర దగ్గరగా మనకి జేడ్ సాయిల్స్ క్యారో కాంపోజిషన్కి వస్తే అండ్ జేడ్ యొక్క గ్రోత్ బాగుండాలి, మంచి మనకి రావాలి అనుకుంటే మీరు మాత్రం నియర్లీ 40% ఎఫ్ఐఎం కానీ వర్మి కంపోస్ట్ కానీ తీసుకోండి అండ్ 30% శాండ్ కంప్లీట్ మన రివర్ శాండ్, ఇంకొక 20% రెడ్ సాయిల్ దొరికితే రెడ్ సాయిల్ లేదంటే బ్లాక్ సాయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ 20% మాత్రం ఈ స్టోన్స్ ఇట్లాంటివి మన ఉంటాయి కదా, ఇట్లాంటి స్టోన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి స్టోన్స్ చేసుకోవడం వల్ల ఏమైందంటే రూట్ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అంటే వీటి ఏంటంటే ఈ ట్యూబరస్ సక్లెంట్ రూట్స్ కానీ ఇంకా ఈ టైప్ జేడ్ టైప్ రూట్స్ కానీ ఏంటంటే ఇవి నేలలో బ్రీత్ చేసుకోవాలి. అంటే కొంచెం మనకి దానికి ఎక్కువ బ్రీతబుల్గా ఉంటే ప్లాంట్ యొక్క హెల్త్ అనేది బాగుంటుంది మెయిన్గా. అంటే దానికి కంప్లీట్గా దానికి మనం ఎప్పుడన్నా మనకి ఇంకోటి ఏంటంటే ఈ స్టోన్స్ వల్ల మనకి యూజ్ అయిందంటే ఎప్పుడైనా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అటాక్ అయినా ఆ రూట్ ఏదైతే బ్రిక్స్లో మన ఆ శాండ్ స్టోన్స్లో ఉంటాయో వాటికి గమ్మున ఇన్ఫెక్ట్ అవ్వదు. సో వాటర్ లాగింగ్ అనేది తగ్గించిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, మెయిన్గా మీరు కంప్లీట్ సాయిల్ కాంపోజిషన్ అంతా తీసుకున్న తర్వాత నియర్లీ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్, అంటే మీ యొక్క పెద్ద పాట అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ చార్కోల్, బ్లాక్ చార్కోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మీరు చిన్న చిన్న ఒక ఈ టైప్ ఈ మాదిరి పీసెస్ లాగా చిన్న చిన్న బ్రిక్ చేసుకుని ఇట్లా మీరు చూస్తుంటారు ఇక ఈ టైప్ పీసెస్ని మొత్తం మీరు ఆ సాయిల్ కాంపోజిషన్ యాడ్ చేసుకోండి. కంప్లీట్గా ఈ సాయిల్ కాంపోజిషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి దానిలో అలా చేసుకోండి కానీ చాలా మీకు గ్రోత్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే చార్కోల్ అనేది యాంటీ ఫంగల్ ఏజెంట్గా మీరు చూడవచ్చు. నేను ఎక్కడ చూసారా, నేను సక్లెంట్స్ కూడా ఎక్కువ ఇట్లాగా చార్కోల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను.